హాయ్ హలో నమస్తే అందరికీ నమస్కారం. అందరూ ఆరోగ్యంగా ఉన్నారని కోరుకుంటున్నాను. ఈ వీడియో అయితే రెండు భాషల్లో చేయబోతున్నాను, మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇట్ విల్ బి కైండ్ ఆఫ్ మోటివేషన్, ఒక చిన్న మోటివేషన్లో అయితే ఉంటుంది నాకు. అండ్ మీరందరూ కూడా థంబ్నైల్లో చూసే ఉంటారు ఈ వీడియో దేని గురించి అనేది. ఎస్, ఈ వీడియోలో నేనైతే మనం ఏమేమి వస్తువులు క్యారీ చేస్తాం ఆడడానికి వెళ్ళేటప్పుడు, మన కిట్ బ్యాగ్లో ఏమేమి వస్తువులు క్యారీ చేస్తామన్న దాని మీద అయితే చేయబోతున్నా. అండ్ క్లైమేట్, వాతావరణం చూశారు కదా, 2 డేస్ 2 రోజుల నుంచి కూడా కంటిన్యూస్గా అయితే వర్షం కురుస్తుంది, అసలు నాన్ స్టాప్గా అయితే కురుస్తుంది. సో మొన్న అయితే నేను ఎర్లీ మార్నింగ్ ఒక చిన్న టైం లాప్స్ అయితే ట్రై చేశాను, అది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ద టైం లాప్స్ విల్ బి కమింగ్ ఇన్ 3, 2, 1. My dad's making it hurt. ఇక్కడ చూడగానే మనకి కిట్ బ్యాగ్ ఉంది, ఇదైతే లీనింగ్ కిట్ బ్యాగ్ అండి. ఇది నా బీటెక్ 3rd ఇయర్లో ఉన్నప్పుడు కొన్నాను, అందుకని కొంచెం పాతగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇప్పటివరకు అయితే 4 సంవత్సరాలు అయితే వచ్చింది. బ్యాగ్ కండిషన్ అయితే నాకు అయితే చాలా బాగుంది, చూడడానికి అయితే బాగాలేదు కానీ బ్యాగ్ అయితే ఇంకా నేను వాడుతున్నాను. సరే, ఈ బ్యాగ్లో వచ్చేసరికి మొత్తం మనకి 4 జిప్స్ ఉంటాయండి. అండ్ ఫస్ట్ జిప్ వచ్చేసి మనకేమో చిన్నది, సెకండ్ జిప్ వచ్చేసి ర్యాకెట్స్ పెట్టుకోవడానికి, 3rd జిప్ వచ్చేసి మనకి టీషర్ట్స్ కానీ ఎక్సర్సైజ్ గూడ్స్ కానీ పెట్టుకోవడానికి, లాస్ట్ వచ్చేసి షూ అన్నమాట. ముందుగా నేను ఎప్పుడైతే పాకెట్ జిప్ అయితే ఓపెన్ చేస్తున్నాను, నేను ముందుగానే చెప్పాను ఆల్రెడీ. ఈ జిప్లో అయితే మనకి వచ్చేసి చిన్న చిన్న ఐటమ్స్ అనమాట, లైక్ శానిటైజర్స్ కానీ, ఇయర్ ఫోన్స్ కానీ, ఇంకా నా పర్స్ అండ్ ఇంకా ఫోను, దాంతోపాటు నేను పెన్ చిన్న బుక్ అయితే క్యారీ చేస్తాను. ఎందుకంటే నేను ఆటలో ఏమైనా మిస్టేక్స్ చేసినప్పుడు అవి నేను రాసుకుంటాను అనమాట. సో నేను ఇప్పుడు క్లోజ్ చేస్తున్నాను, సెకండ్ జిప్ అయితే ఓపెన్ చేద్దాం. నేను మీ అందరితో ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మీలో ఎవరైనా బ్యాడ్మింటన్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నా, లేకపోతే మీ ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లలు స్టార్ట్ చేస్తున్నా సరే, వాళ్ళకి కంపల్సరీగా కిట్ బ్యాగ్ అనేది అవసరం అవుతుంది. సో మొదటగా నేను ర్యాకెట్ బ్యాడ్జింగ్ అయితే చూపిస్తున్నాను. ఇక్కడ 6 అనే నెంబర్ అయితే ఉంది. సో నా కిట్ బ్యాగ్లో 6 ర్యాకెట్స్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు. పెద్ద బ్యాగ్స్ కూడా ఉంటాయి, ఏంటంటే 12 ర్యాకెట్స్ ప్లేస్ చేసుకునే బ్యాగ్స్ ఉంటాయి, 9 ర్యాకెట్స్ ప్లేస్ చేసుకునే బ్యాగ్స్ ఉంటాయి. ఈ 3 ర్యాకెట్స్ని అయితే నేను ప్రస్తుతంగా ముఖ్యంగా అయితే యూస్ చేస్తున్నాను. ఇది వచ్చేసి హైయర్ ఎండ్ ర్యాకెట్ అండి, యోనెక్స్ నుండి, యోనెక్స్ ఆస్ట్రాక్స్ 88. ఇది నేను డబుల్స్కి అయితే యూస్ చేస్తున్నాను. అండ్ ఇది ర్యాకెట్ అన్స్ట్రింగ్ చేసి ఉంది ప్రస్తుతానికి, స్ట్రింగింగ్ వేద్దాం అనుకున్నా బట్ లాక్డౌన్ వల్ల అదైతే కుదరలేదు. సో ఇది ప్రస్తుతానికి అయితే పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ వచ్చేసి లోవర్ ఎండ్ ర్యాకెట్ అండి, ఇది విక్టర్ నుంచి, విక్టర్ ఏరోస్పీడ్ 10. ఇది నేను అయితే రెగ్యులర్గా యూస్ చేస్తున్నాను, ప్రాక్టీస్కి ఉపయోగపడుతుంది. అండ్ 3rd వచ్చేసి హైయర్ ఎండ్ ర్యాకెట్, ఇది విక్టర్ నుంచి, విక్టర్ థ్రస్టర్ ఆఫ్. ఇది నేను సింగిల్స్కి అయితే యూస్ చేస్తున్నాను. ఈ 3 ర్యాకెట్ల వీడియోలు నా ఛానల్లో అయితే ఆల్రెడీ రివ్యూ చేశాను, ఇప్పటివరకు మీరు ఎవరైనా చూడలేకపోతే కనుక ఒకసారి చూడండి. ఈ జిప్ క్లోజ్ చేసేద్దాం. 2nd జిప్, ఈ స్టోరీలో మనకి టీషర్ట్స్ పెట్టుకోవాలి, ఇక్కడ టీషర్ట్ సింబల్ ఉంది కాబట్టి. సో టోర్నమెంట్లకి వెళ్ళేటప్పుడు 2 జతలు క్యారీ చేసుకోవాలి కంపల్సరీగా, 2 టీషర్ట్లు, 2 షార్ట్లు కంపల్సరీగా క్యారీ చేయాలి. ఇప్పుడైతే లాక్డౌన్ కాబట్టి నేను జనరల్గా చెప్తున్నాను. ఇప్పుడైతే ప్రస్తుతానికి నేను ఎక్సర్సైజ్కి సంబంధించిన థింగ్స్ అన్నీ పెట్టాను లోపల. ఫస్ట్ వచ్చేసి రోలర్. ఈ రోలర్ నాకు చాలా ఉపయోగపడింది. మనం ఆడేటప్పుడు, ఆడే వామప్ ముందు, వామ్ డౌన్ అయిన తర్వాత ఈ రోలర్ని ఉపయోగించాలి. ఇది పర్సనల్గా అయితే నాకు చాలా హెల్ప్ చేసింది. నాకు జనరల్గా అయితే బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుంది, సో అది యూస్ చేసినప్పటి నుంచి కొంచెం తగ్గింది. ఇప్పుడైతే సాక్స్,
మనం ఆడేటప్పుడు కంపల్సరీగా కూడా రెండు జతలు సాక్స్ పెట్టుకోవాలి. అండ్ తర్వాత వచ్చేసి స్వెట్ బ్యాండ్. బేసిక్గా నాకు చెమట ఎక్కువ పడుతుంది, సో నేను స్వెట్ బ్యాండ్ కూడా క్యారీ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసరికి మనకి స్ట్రెచబుల్ ఎలాస్టిక్ ట్యూబ్స్ అండి. ఇవైతే నేను స్ట్రిచింగ్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు వాడతాను. అంటే కొంతమందికి వెనకాల కండరాలు పడతాయి అని అంటారు, సో వాళ్ళకైతే ఇవి బాగా ఉపయోగపడతాయి. ఇది వచ్చేసరికి స్ట్రెచబుల్ ఎలాస్టిక్ ట్యూబ్స్. ఇవి లెగ్స్కి అయితే ఉపయోగిస్తాము. నేనైతే లెగ్స్కి అయితే ఉపయోగిస్తాను, నా తొడలకి అండ్ ఇంకా కాఫ్ మజిల్స్కి అయితే ఉపయోగిస్తాను. ఇవి రెండు వేరియంట్స్ అండి, హెవీ ఒకటి, మీడియం ఒకటి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గ్రిప్ పౌడర్. సో ఈ గ్రిప్ పౌడర్ ఏంటంటే నాకు కంఫర్ట్ ఫీలింగ్ ఇస్తుంది. చెమట ఎక్కువ పట్టినప్పుడు ర్యాకెట్ చేతిలో జారిపోతుంది ఆడేటప్పుడు, సో అలా జారకుండా ఉండడానికి గ్రిప్ పౌడర్ అయితే వాడతారు. సో గ్రిప్ పౌడర్ని ర్యాకెట్ గ్రిప్ మీద ఈ విధంగా అయితే చల్లుకోవాలి. సో అప్పుడు మనకి బ్యాట్ అనేది, ర్యాకెట్ అనేది జారదు. సారీ, ఇది వచ్చేసి వాటర్ బాటిల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్కిప్పింగ్ రోప్. ఇది లైట్ కేబుల్ స్కిప్పింగ్ రోప్, నేను అమెజాన్లో అయితే పర్చేస్ చేశా. ఇక్కడ అమెజాన్ బేసిక్స్ అన్ని రాసి ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నైలాన్ షటిల్ బ్యారల్స్. తర్వాత వచ్చేసరికి మనకి షూ కంపార్ట్మెంట్ అండి. ఏ ర్యాకెట్ కిట్ బ్యాగ్లో అయినా సరే షూ కంపార్ట్మెంట్కి ర్యాకెట్ కిట్ బ్యాగ్ యొక్క వెనక భాగం కానీ క్రింది భాగం కానీ ఇస్తారు. సో ఇవి వచ్చేసరికి A6L Rocket 8. నేనైతే యోనెక్స్ కొందాం అనుకున్నా, కానీ నా కాల్ సైజ్ వచ్చేసి 12. నాకు యోనెక్స్లో దొరకవు, యోనెక్స్లో 11 వరకు ఉంటాయి. A6లో మనకి 12, 13, 14 వరకు అయితే సైజెస్ దొరుకుతాయి. సో ఎవరికన్నా కావాలనుకుంటే కనుక ట్రై చేయండి, చాలా కంఫర్ట్ ఉంటాయి. షూస్ చాలా బాగున్నాయి, నేను వాడాను కాబట్టి చెప్తున్నాను. ప్రస్తుతానికి అయితే అన్నీ కూడా లోపల పెట్టేద్దాం. ఇప్పుడైతే మొత్తం వస్తువుల యొక్క కాస్ట్ అనేది ఎంత అయిందనేది ఒకసారి చూద్దాం. మొదటగా షూస్ కాస్ట్ వచ్చేసి మనకి 4500 ఉంటుందండి. తర్వాత దాని సాక్స్ వచ్చేసి మనకి 400 ఉంటాయి. ఇందులో మనకి 3 సెట్లు ఉంటాయి సాక్స్లు. అండ్ తర్వాత రోలర్ వచ్చేసి 800. మనకి యోనెక్స్ హైయర్ ఎండ్ ర్యాకెట్ 13500, విక్టర్ హైయర్ ఎండ్ ర్యాకెట్ 13000, విక్టర్ లోవర్ ఎండ్ ర్యాకెట్ 3000. తర్వాత వచ్చేసి మనకి బ్యారెల్ అండి. బ్యారెల్ వచ్చేసి చెరొకటి 650 రూపాయలు, మొత్తం కలిపి 1300. స్ట్రెచబుల్ ఎలాస్టిక్ ట్యూబ్స్ ఇవి 700 మొత్తం కలిపి. అండ్ స్వెట్ బ్యాండ్ ఇంకా 4 హెడ్ బ్యాండ్ ఈ రెండు కలిపి 200. స్కిప్పింగ్ రోప్ వచ్చేసి మనకి 200 అయితే ఉంటుంది. ముఖ్యంగా కిట్ బ్యాగ్ వచ్చేసి 3000 అయితే ఉంటుంది. మనకి మొత్తం ప్రొడక్ట్స్ వచ్చేసి 39000 వరకు అనుకోవచ్చు. నేను ఒకదాని తర్వాత వాడు కొనుక్కున్నాను. అండ్ మనకి మార్కెట్లో ఇంకా తక్కువకైతే వస్తాయి. అందరికీ వీడియో అయితే నచ్చిందని కోరుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. మరికొన్ని కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.